This conference will now be recorded. హాయ్ బాలాజీ గారు, చెప్పండి సార్. ఈరోజు మనం డైవర్జెన్స్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దామండి. ఇందులో ఓకే మనం సార్. ఏం చేస్తామంటే, ఇది ప్రైస్, ఇలా చార్ట్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, అవును సార్. ఇందులో ఎంఎస్సిడి ఇండికేటర్ పెడదాం. ఎంఎస్సిడి 12, 26, 9, ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. ఇది తీసుకున్నాం. ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ స్ట్రాటజీలో మెయిన్ మూడు కండిషన్లు ఉంటాయండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఇలాగ స్క్రీన్ ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ఇది ఒక చిన్న మార్క్ ఉంది చూసారా, అవును సార్. అంటే ఇంతకు మించి వెనక్కి వెళ్దు. చార్ట్ ను మనం జరిపిన ఇటు జరిపితే జరుగుతుంది, కానీ ఇంతకు మించి జరగదు అన్నమాట. సో మనం ఇది ఒకసారి ఇలా క్లిక్ చేస్తే ఈ చివరికి వెళ్తుంది, ఇంకోసారి క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అంటే దీనికి ఒక క్యాండిల్ ముందుకు వస్తుంది అనమాట. ఇది ఓకే, ఇక్కడికి ఇలా వస్తుంది. సో ఇక్కడ నుండి ఎప్పుడైనా మనం చూసుకుంటే వెనక్కి క్యాండిల్స్ ఉన్నాయి చూడండి, 111 క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడికి చూడండి. ఫస్ట్ 111 ఉంది కదా, అంటే ఈ క్యాండిల్ నుండి ఈ క్యాండిల్ కి మధ్యలో 111 క్యాండిల్స్ ఉన్నాయి అనమాట. సో దీన్ని ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో దీన్ని ఆన్ స్క్రీన్ అని అంటాం. అంటే స్క్రీన్ మీద ఉన్నవి మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఆన్ స్క్రీన్. సో ఎంఏసిడిలో మనకి ఏంటంటే, ఇక్కడ డైవర్జెన్స్ స్ట్రాటజీ కోసం ఇక్కడ ఎంఏసిడిని వాడుతున్నాం. ఇక్కడ మనకి ఏం కావాలంటే, ఫస్ట్ కండిషను ఆన్ స్క్రీన్ కొత్త హై ఫామ్ అవ్వాలి. ఒకవేళ సెల్ చేయాలి అనుకుంటే ఆన్ స్క్రీన్ కొత్త హై ఫామ్ అవ్వాలి. చూడండి, ఇది ప్రీవియస్ హై ఉంది కదా, అవును సార్. దీనికంటే ఇప్పుడు కొత్త హై ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ కొత్త హై ఫామ్ అయింది, ఈ క్యాండిల్ లో ఫామ్ అయింది కదా. అవును సార్. ఇక్కడ ఈ క్యాండిల్ లో కొత్త హై ఫామ్ అయింది, ఇదిగోండి ఇది కొత్త హై. అంటే ఒక్క పిప్ అయినా సరే పర్వాలేదు, దీనికంటే ఇది కొత్తగా కొత్త హై ఫామ్ అయింది. ఇది ఫామ్ అయినప్పటికీ, అంటే ఇక్కడ చూసుకుంటే ఇది మీకు ప్రీవియస్ హై, అవును సార్. ఈ హై కంటే ఇక్కడ కొత్త హై ఫామ్ అయింది. అంటే ఏమైంది, ప్రైస్ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. అయితే ఆ వెళ్ళినప్పటికీ ఆ టైంకి ఒకవేళ మనం, ఇది ఫస్ట్ హై, ఇది కొత్త హై కదా, అవును సార్. ఆ టైంకి ఎంఏసిడిని కానీ మనం చూసుకుంటే రెండు పాయింట్లని కలిపితే డైవర్జెన్స్ ఒక ట్రెండ్ లైన్తో ఇలా కలిపితే ఇలా వచ్చింది. అదే గాని ఇక్కడ రెండు ప్రైస్ని ఎక్కడిది కలిపాం అనుకోండి, సో అంటే దీనికంటే కొత్త హై ఫామ్ అయింది. కానీ ఈ హిస్టోగ్రామ్ బార్స్ అంటాం ఎంఎస్సిడిలో, ఇవి హిస్టోగ్రామ్ బార్స్, అంటే ప్రైస్ తలక మొమెంటం తలక స్ట్రెంగ్త్ ని చూపిస్తాయి. ఈ బార్లు ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది చూపిస్తాయి. ఓకే, అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, కొత్త హై ఫామ్ అయింది అంటే ప్రైస్ ఇంకా పైకి వెళ్తుంది. కొండ ఎక్కుతున్నాం అనుకోండి ఏదైనా, అంటే ఇంకా ఇంకా పైకి వెళ్తున్నాం, కానీ ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఎక్కడ లేదు అని అర్థమవుతుంది, అంతే కదా. అవును సార్, అవును అవును. ఇది పెద్దది ఉంది, ఇది అవును. ఇక్కడ ఈ బార్ చిన్నది ఉంది, అంటే మీకు ప్రైస్ అప్పటికి ఎలా ఉంది అనుకోండి, మీకు ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదు. అవును సార్. ఇలా ఉన్నప్పుడు ఏంటి, మీకు ఇలా కనిపిస్తుంది చార్ట్, అంటే మీకు ఇక్కడ ఇది ఇలా ఉంటే ఇది ఇలా ఉంది అనమాట. దీన్ని డైవర్జెన్స్ అని అంటాం. అంటే ప్రైస్ ఇంకా పైకి వెళ్తుంది, కానీ ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఎక్కడ లేదు, ఇక్కడ ఏదైతే ఉందో అంత స్ట్రెంగ్త్ ఎక్కడ లేదు అని తెలుస్తుంది మనకి. అవును సార. అంటే జస్ట్ లైక్ ఏదన్నా మనం బండి పట్టుకుని ఏదైనా కొండ ఎక్కుతున్నాం అనుకోండి, ఎక్కుతున్నప్పుడు ఒక కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇంజిన్ టైర్డ్ అవుతుంది కదా, ఇంజిన్ హీట్ ఎక్కుతుంటుంది కదా. అవును సార్. బండి పైకి వెళ్తుంటుంది కానీ ముందున్నంత ఎనర్జీ ఇప్పుడు ఉండదు, అంతేనా. అవును సార్. ఈవెన్ మనం ఏదో వాకింగ్ రన్నింగ్ చేస్తాను అనుకుందాం, ఒక 5 కిలోమీటర్లు ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తే సరికేలా, లేదంటే నడిచిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తుంటాం, కానీ
ఎనర్జీ ఏమైంది? మరి డౌన్ అయిపోయింది. ముందున్నంత ఎనర్జీ ఇప్పుడు లేదు, అంతే కదా. అవును సార్. అంటే దాని అర్థం ఏంటి? ముందుకైతే వెళ్తుంది బండి, లేదంటే మనం ముందుకు వెళ్తున్నాం కానీ ముందున్నంత ఎనర్జీ లేదు. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ప్రైస్ పైకి వెళ్తుంది ఇంకా. అంటే ప్రైస్ పైకి వెళ్తుంది అంటే బుల్స్ మార్కెట్ని పైకి తీసుకెళ్తున్నారు, కిందకి పడుతుందంటే బియర్స్ మార్కెట్ని కిందకి తెస్తున్నట్లు. బుల్స్ అంటే మార్కెట్ని పైకి, బై చేసేవాళ్ళు బుల్స్, సెల్ చేసేవాళ్ళు బియర్స్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు పాయింట్లని ఎక్కడ ఎక్కడ చూసినట్లయితే ప్రైస్ తాలూకా లైన్, ఈ లైన్ ఏమైంది పైకి చూపిస్తుంది కదా ఈ లైను. అవును సార్. అదే టైంకి ఇక్కడ ఈ లైన్ ఏం చేస్తుంది? కిందకు చూపిస్తుంది. అంటే ప్రైస్ పైకి వెళ్తుంది కానీ ఇప్పుడు ముందున్నంత స్ట్రెంగ్త్ ఎక్కడ లేదు అని అర్థమవుతుంది. దీన్నే డైవర్జెన్స్ అని అంటాం. డైవర్జెన్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దారిలో వెళ్ళడం, సెపరేట్ అయిపోవడం అన్నమాట. ఒకటి ఒక వైపు వెళ్తుంటే ఇంకోటి ఇంకొక వైపు వెళ్ళడానికి డైవర్జెన్స్ అని అంటాం యాక్చువల్గా. సో ఇక్కడ ఈ లైను రెండు డైవర్జ్ అవుతున్నాయి. ఒకటి పైకి చూపిస్తుంటే ఇంకో కిందకు చూపిస్తుంది. అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ కిందకి పడడానికి అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఇక్కడ లేదు ఇప్పుడు. అంటే దే ఆర్ గెటింగ్ టైర్డ్, ఏదో ఒక క్షణంలో మార్కెట్ కిందకి పడిపోవచ్చు. ఇది మన అంచనా అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే సెల్ చేయాలి అంటే కొత్త హై ఫామ్ అవ్వాలి. ఆ కొత్త హై ఫామ్ అయ్యేసరికి ఎంఏసిడి తాలూకా ఇండికేటర్ లో ఇక్కడ మీకు డైవర్జెన్స్ కనిపించాలి. ఇది ఎప్పుడైతే ఈ రెండు కండిషన్లు మీట్ అయ్యాయో మనకి ఇక్కడ ట్రేడ్ చేయడానికి రెడీగా ఉన్నట్లే. అప్పుడు మూడో కండిషన్ ఏంటి అంటే అలాగని ఇక్కడ మనకి ఇలా డైవర్జెన్స్ ఫామ్ అయినంత మాత్రాన సెల్ చేసేయకూడదు. మూడో కండిషన్ ఏంటంటే అక్కడ మనకి ఏదో ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపించాలి. సరే సార్. అంటే ఇక్కడ అప్లో ఉన్నాం కాబట్టి అప్లోనే మనకి ఏదైనా ఒక ప్యాటర్న్, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. అందుకనే మీకు మిమ్మల్ని ముందు అన్ని ముందు ప్రాక్టీస్ చేయండి అన్న కారణం అదే. ఇవన్నీ మీకు ఇప్పుడు స్ట్రాటజీలోకి వెళ్ళేసరికి ఇవన్నీ మీకు తెలిసిపోవాలన్నమాట. ఓకే సార్. ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇది, ఒక గ్రీన్ క్యాండిల్ ఆ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ రెడ్ క్యాండిల్ ఏంటి గ్రీన్ కంటే కిందన వచ్చి క్లోజ్ అయ్యింది. సో దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని అంటారు. సరే సార్. ఓకే. సో ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఫామ్ అయిందో ఇమ్మీడియట్ గా ఇక్కడ ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా అది క్లోజ్ అయిన తర్వాత మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే. సెల్ చేసి క్యాండిల్ క్యాండిల్ బట్టి మనం సెల్ చేస్తాం సార్. ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత చూడండి, జూమ్ ఇన్ చేస్తున్నాను, ఇదిగోండి ఈ క్యాండిల్ ఉంది కదా. అవును సార్. ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సెల్ చేస్తామండి. క్లోజ్ అయిపోవాలి. ఓకే సార్. క్లోజ్ అయిన తర్వాత అప్పుడు అంటే ఇది క్లోజ్ అయిన వెంటనే ఈ క్యాండిల్ ఓపెన్ అవుతుంది, అంతే కదా. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ అవుతుంది సరిగ్గా ఈ పాయింట్ దగ్గర. ఓపెన్ అయిన వెంటనే సెల్ చేస్తాం. అయితే అఫ్ కోర్స్ ఇది పైకి వెళ్ళింది, అది వేరే విషయం. ఓకే. ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ సెల్ చేస్తే ఇది ఎన్ని పాయింట్లు ఉంది? ఒక 27.6 పిప్పులు ఉంది. అంటే 28 పిప్పులు డిస్టెన్స్ ఉంది. అంటే ప్రీవియస్ హై అన్నమాట ఇది. అవును సార్. దీనికి ఇప్పుడున్న హై ఇది. ఇక్కడ కానీ అంటే ఒక 28 పిప్పులు ఉంది కాబట్టి ఒక 32 పిప్పుల వరకు స్టాప్ లాస్ పెడతాం. ఇది ఎందుకు కాబట్టి కొద్దిగా గ్యాప్ లో పెట్టాలి. ఎప్పుడు కూడా ఒక 32 పిప్పులు స్టాప్ లాస్ పెడతాం. 32 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే సార్. ఇక్కడ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ అది అంటే ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ అంటే ఒక 32 పిప్పుల దగ్గర స్టాప్ లాస్ పెడతాం. అయితే ఏంటిది సరిగ్గా స్టాప్ లాస్ కి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఇది వెళ్ళిపోయింది, లైన్ టచ్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత పైకి వచ్చింది, కిందకి వచ్చింది యాక్చువల్ గా. ఇది ఉంది కదా ఈ హై ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ పెట్టి
దానికి 1:1.5 రేషియోలో టార్గెట్ పెడతాం. ఓకే సార్. అంటే 32 పిప్పులు స్టాప్ లాస్ కదా, అవును సార్. 32 పిప్పులు స్టాప్ లాస్ అంటే 1:1.5 అంటే 32కి 1.5 రెట్లు, అంటే 48 పిప్పులు టార్గెట్ పెడతాం. ఓకే సార్. అంటే అప్పుడు స్టాప్ లాస్ అదిను టార్గెట్ ఇది 48 పిప్పులు అనమాట. అంటే అక్కడ స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ ఎక్కడైనా టార్గెట్ పెడతాం ఈ ఓకే. జోన్లో. సో ఇది సెల్లింగ్ పాయింట్, అంటే కొత్త హై ఇక్కడ ఫామ్ అయింది. కానీ మీరు ట్రేడ్ చేసింది ఎక్కడ, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో, ఇక్కడ ఓపెనింగ్ లో అనమాట, ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేస్తే ఏమైంది, ఇది మరి స్టాప్ లాస్ హిట్ అయినట్లే. ఓకే, ఇది ఓకే ఇది సార్. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే ఇది ఇక్కడ హిట్ అయిపోయిందో మళ్ళీ కొత్త హై ఈ క్యాండిల్లో ఫామ్ అయింది. చూడండి అవును సార్. చూడండి, అంటే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసేస్తారను, కింద జరుపుతారను. ఇప్పుడు చూడండి, ఇది హై ఆన్ స్క్రీన్ హై, ఇది మీకు ఇది ఇది హై అయితే ఈ క్యాండిల్లో ఏమైంది, ఈ హైని ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది చూసారా. అవును సార్. అంటే దీనికంటే ఇప్పుడు కొత్త హై ఫామ్ అయింది, ఎక్కడ ఇక్కడ ఫామ్ అయింది. అంటే ఈ మారు కలిపితే ఎలా వచ్చింది కదా, ఆ రెండు పాయింట్లు కలిపితే అవును సార్. ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపితే లైన్ ఎలా వచ్చింది. అదే టైంలో మీరు మళ్ళీ ఇక్కడ హిస్టోగ్రామ్ బార్స్ రెండింటినీ కలిపారనుకోండి, చూడండి ఇక్కడ మళ్ళీ కొత్త హై ఫామ్ అయింది కానీ ఇక్కడ ఉన్నంత స్ట్రెంగ్త్ ఇక్కడ లేదు. అవును సార్. అంటే మళ్ళీ డైవర్జెన్స్ ఫామ్ అయింది. అయితే ఈ మారు కూడా గుర్తుపెట్టుకోండి, డైవర్జెన్స్ ఫామ్ అయిన వెంటనే మళ్ళీ సెల్ చేసేయకూడదు. మనకి ఒక ప్యాటర్న్ రావాలి, మళ్ళీ ప్యాటర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే సార్. ఈ క్యాండిల్లో మనకి కొత్త హై ఫామ్ అయితే 1, 2, 3, 4, 5, 6, 7th క్యాండిల్ ఇది. ఇంతవరకు మనకి ప్యాటర్న్ రాలేదు యాక్చువల్గా, ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇంతవరకు మనకు రాలేదు. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిల్స్ నడుస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ మనకి ప్యాటర్న్ ఫామ్ అయినట్లయితే ఇక్కడ మళ్ళీ మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే సార్. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఇక్కడ ఇంచుమించు ఈ జోన్ లో క్లోజ్ అయ్యింది అనుకోండి. ఈ గ్రీన్ ది ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, దానికంటే కిందన క్లోజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మళ్ళీ ఫామ్ అయినట్లు అవుతుంది. సేమ్ దీనిలాగానే ఎంగల్ఫింగ్. ఓకే. అప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు సెల్ చేసుకోవచ్చు. ఓకే సార్. అంటే అప్పుడు ఇక్కడ సెల్ చేసాం అనుకోండి, ఉదాహరణకి ఇంచుమించు ఇక్కడికి క్లోజ్ అయ్యింది అనుకుందాం, ఉదాహరణకి ఈ పాయింట్ దగ్గరికి క్లోజ్ అయితే అప్పుడు స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, ఇది హై ఉంది కదా దీనికంటే కొద్దిగా పైన స్టాప్ లాస్ పెడతాం. అంటే దీనికి పైన అంటే ఒక ఇది 59 60 పిప్పులు ఉంది కాబట్టి ఒక 64 పిప్పులు పెట్టుకుంటాం ఏమాత్రం గ్యాప్ లోన. సో ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు, టార్గెట్ 64 పిప్పులు స్టాప్ లాస్ కాబట్టి ఒక 96 పిప్పులు టార్గెట్ ఇక్కడ. ఓకే సార్. ఇది అంటే ఒకవేళ ఈ క్యాండిల్ గాని ఇంచుమించు ఈ గ్రీన్ ఈ రెడ్ లైన్ ఉన్న దగ్గర గాని ఒకవేళ క్లోజ్ అయితే అప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే కొత్త క్యాండిల్ ఓపెన్ అయిపోద్ది ఇక్కడ. ఆ క్యాండిల్ ఓపెన్ అయిన వెంటనే సెల్ చేసి ఇది స్టాప్ లాస్ పెడతాం, ఇది టార్గెట్ పెడతాం. ఓకే సార్. అర్థమైంది కదండి. అంటే ఇందులో ఫస్ట్ కండిషన్ ఏంటంటే బై చెయ్య సెల్ చేయాలి అంటే కొత్త హై ఫామ్ అవ్వాలి, ఆ టైంలో ఎంఏసీడి డైవర్జెన్స్ ఉండాలి, ఆ తర్వాత ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి. ఈ మూడు కండిషన్లు మీట్ అయితే అప్పుడు మనం సెల్ చేస్తాం. ఓకే ఓకే సార్. అంటే పైన రాగానే, అదే పైన ప్యాటర్న్ వస్తే మనం సెల్ చేయాలి కదా సార్. ప్యాటర్న్ వస్తేనే సెల్ చేయాలి. ఓకే సార్. అంటే ప్యాటర్న్ అంటే కొన్ని ఉంటాయి కదా సార్, బై ప్యాటర్న్ అండ్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తుతానికి సెల్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే సార్.
సెల్ ప్యాటర్న్ అంటే ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కావచ్చు, లేదనుకుంటే త్రీ ఇన్సైడ్ డౌన్ కావచ్చు, లేదంటే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కావచ్చు, ఇలా ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అవ్వచ్చు ఓకే సార్ అది. ఓకేనా? ఇది ఓకే సార్ అలాగే సెల్ ఆపర్చునిటీస్ కాకుండా బై ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. మళ్ళీ జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి వచ్చింది, ఇక్కడ చూడండి మీకు ఇలాగ స్క్రీన్ మీద చూసినట్లయితే ముందు ఇదిగోండి, ఇది లో కదా, అవును సార్ ఈ లో కంటే మళ్ళీ కొత్త లో ఫామ్ అయింది అవునా? అవును సార్ అంటే కొత్త లో ఫామ్ అయింది అంటే ఇక్కడ ఇది ముందున్న లో, ఇది దీనికంటే కొత్త లో ఇక్కడ ఫామ్ అయింది ఈ క్యాండిల్లో. ఆ టైంలో ఎంఎస్సిడి చూస్తే డైవర్జెన్స్ చాలా క్లియర్ కనిపిస్తుంది చూడండి, ఈ పాయింట్ ఇది లో, ఇప్పుడు కొత్త లో ఇది. సో దీన్ని దీన్ని కలిపితే లైన్ కిందకు వస్తుంది, అంటే ఇంకా ప్రైస్ కిందకి పడింది, కానీ ఇదేమైంది, ఇది ఇది పైకి చూపిస్తుంది, అంటే డైవర్జెన్స్ అవుతుంది అన్నమాట. అవును అవును ఒకే దారిలో ట్రావెల్ చేయట్లేదు, అంటే ప్రైస్ ఇంకా ఇంకా కిందకి పడుతుంది, కానీ ఇక్కడ ఉన్నంత స్ట్రెంత్ ఇక్కడ లేదు అని మనకు తెలుస్తుంది. అవును అంటే ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఫస్ట్ కండిషన్ మీట్ అయింది, ఇక్కడ ఎప్పుడైతే డైవర్జెన్స్ కూడా ఫామ్ అయిందో సెకండ్ కండిషన్ మీట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మనం ప్యాటర్న్ కోసం వెయిట్ చేయాలి. ప్యాటర్న్ ఈ క్యాండిల్లో వచ్చింది ఇక్కడ చూడండి, ఇది ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది. రెడ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ దీన్ని ఎంగల్ఫ్ చేస్తూ క్లోజ్ అయ్యింది. సో దీన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటారు, అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం బై చేయొచ్చు. ఓకే ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, ఇది గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ క్లోజ్ అయ్యి వెంటనే ఈ క్యాండిల్ కొత్త క్యాండిల్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మనం బై చేస్తాం. ఓకే సార్ బై చేస్తే అప్పుడు స్టాప్ లాస్ ఎక్కడికి వస్తుంది, కొద్దిగా ఎక్కువ స్టాప్ లాస్ ఉంటుంది మరి. ఇక్కడ బై చేస్తే ఇది లో కదా, అవును సార్ దీనికంటే కిందన స్టాప్ లాస్ పెడతాం ఒక 4-5 పిప్పులు కలుపుకొని, అంటే అప్పుడు సెల్లింగ్ పాయింట్ ఇది అవుతుంది. ఓకే ఈ క్యాండిల్ ఓపెనింగ్ లో సెల్ చేస్తాం, సెల్ చేస్తే స్టాప్ లాస్ దీని కిందన పెడతాం, అంటే ఎన్ని పిప్పులు, ఒక 130 పిప్పులు స్టాప్ లాస్. ఓకే 120, 130 పిప్పులు స్టాప్ లాస్ పెడితే దానికి 1:1.5 అంటే 195. ఓకే సార్ 195 అంటే ఇక్కడికి వచ్చింది. ఓకే ఇది అంటే ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ హిట్ అవుద్ది అనమాట. అవును సార్ అంటే మీకు కొత్త లో ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది, కానీ ప్యాటర్న్ ఈ క్యాండిల్ తో ఫామ్ అయింది ప్యాటర్న్ రావడం, ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ బై చేస్తే స్టాప్ లాస్ ఇది, టార్గెట్ దానికి 1:1.5 అంటే ఇక్కడ ఇది టార్గెట్. ఓకే ఓకే సార్ దీన్ని డైవర్జెన్స్ స్ట్రాటజీ అని అంటామండి. ఇలాగా వెనక్కి ఎన్ని మార్లు వస్తే అన్ని మార్లు అలా చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ చూడండి, కొత్త లో ఫామ్ అయిందల్లా చూసుకుంటూ వెళ్తుండాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ చూసుకోండి, ఇక్కడ మీకు ఇది లో కదా, ఇక్కడ చూసుకుంటే ఈ లోని కొత్త లో ఇక్కడ ఫామ్ అయింది చూడండి. అవును సార్ అంటే వెంటనే ఏం చేయాలి, కొత్త లో ఫామ్ అయ్యేసరికి ఆ క్యాండిల్ తలక ఈ బాటమ్ ని ఎలా కలిపించుకోవాలి, ఈ పాయింట్ ని కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే దానికి ఏమైనా డైవర్జెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, అది సెకండ్ కండిషన్. ఓకే సార్
అంటే ఈ పాయింట్ ని ఆ పాయింట్ ని కలిపితే డైవర్జెన్స్ వచ్చిందా లేదా? వచ్చిన వచ్చింది. అంటే మనం బై చేయడానికి ఇప్పుడు రెడీ అయిపోతున్నాం మనం. ఓకే, కానీ మూడో కండిషన్ ఏంటి, ప్యాటర్న్ రావాలి. ప్యాటర్న్ ఎక్కడొచ్చింది, ఇక్కడొచ్చింది, ఇదిగోండి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ తర్వాత ఇక్కడ మీకు ప్యాటర్న్ వచ్చింది. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మనం బై చేసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్, ఇది ఒక 25 పిప్పులు స్టాప్ లాస్ ఉంటుంది, ఒక 25 పిప్పులు. 1:1.5 అంటే 37 పిప్పులు టార్గెట్. ఇక్కడికి వచ్చేసరికల్లా టార్గెట్ హిట్ అయిపోద్ది. ఓకే సార్. కానీ ఇక్కడ బై చెయ్యమండి, ఎందుకంటే మీకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది కదా. అవును సార్, ఈ క్యాండిల్లో ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది, అప్పటికి మీకు డైవర్జెన్స్ పోయింది. అంటే ఇక్కడ నుండి ప్రైస్ ఇంకా కిందకి పడింది, కానీ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అవును సార్, దీనికంటే ఇక్కడ బార్ పొడవు ఎక్కువ ఉంది కదా. అవును అవును సార్, అంటే స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది కాబట్టి ట్రేడ్ చెయ్యం. ఆఫ్ కోర్స్ వేసినట్లయితే అది ప్రాఫిటబుల్ ట్రేడే, వేస్తే యాక్చువల్ గా ప్రాఫిట్ తోనే క్లోజ్ అయ్యి ఉండేది, కానీ మన రూల్స్ ప్రకారం ఇక్కడ ట్రేడ్ వెయ్యం. ఎందుకంటే ఓకే సార్, ఈ మారు ప్రైస్ కొత్తలో ఫామ్ అయింది, అదే టైంలో స్ట్రెంగ్త్ కూడా మళ్ళీ పెరిగిపోతుంది, పెరగకూడదు, తగ్గాలి. స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తగ్గుతుందో మార్కెట్ రివర్స్ తీసుకుంటుందని అర్థం. ఓకే సార్. అందువల్ల ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ మీట్ అయింది, సెకండ్ కండిషన్ మీట్ అవ్వలేదు, ఇక్కడ డైవర్జెన్స్ లేదు, అందువల్ల ఇక్కడ బై చెయ్యం. ఆఫ్ కోర్స్ బై చేస్తే మాత్రం అది ప్రాఫిటే, అది వేరే విషయం. కానీ మళ్ళీ ఏమైంది ఇక్కడ చూడండి, ప్రతిది పాయింట్ టు పాయింట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొత్తలో ఇక్కడ మళ్ళీ ఫామ్ అయింది, ఈ క్యాండిల్లో మళ్ళీ కొత్తలో ఫామ్ అయింది. చూడండి ఇక్కడ అవును సార్, చూసారా, చూసాను సార్. ఈ క్యాండిల్లో కొత్తలో ఫామ్ అయ్యేటప్పటికల్లా డైవర్జెన్స్ ఉందా అంటే మళ్ళీ వచ్చింది, డైవర్జెన్స్ ఉంది. చూడండి అవును సార్, ఈ క్యాండిల్ కొత్తలో ఫామ్ అయింది, అలాగే ఆ టైంకి డైవర్జెన్స్ కూడా ఉంది. చూడండి కదా, అవును సార్, స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో డైవర్జెన్స్ ఉంది, మళ్ళీ తగ్గింది, ఎంత ఎక్కడ ఉన్నంత స్ట్రెంత్ ఎక్కడ లేదు. అవును సార్. సో సెకండ్ కండిషన్ మీట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ప్యాటర్న్ కోసం వెయిట్ చేస్తుంటాం. కానీ మీకు ఎక్కడ ప్యాటర్న్ రాలేదు, మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఇది 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్, ఇది ఈ రెడ్ రెడ్ గ్రీన్ గ్రీన్ మూడు కలిపితే 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది. కానీ ప్యాటర్న్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమైంది, స్ట్రెంత్ పెరిగిపోయింది. అందువల్ల మీకు ఇక్కడ నుండి ఇక్కడ తీసుకుంటే ప్రైస్ కిందకి పడుతుంది, కానీ స్ట్రెంత్ కూడా పెరిగిపోతుంది. అందువల్ల ఈ క్యాండిల్ తర్వాత బై చెయ్యం మనం. ఒకవేళ బై చేస్తే స్టాప్ లాస్ దీని కింద పెడతాం, 135 పిప్పులు, మళ్ళీ 200 పిప్పులు టార్గెట్ పెడతాం. కానీ ఏమైంది, కిందకు వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. ఒకవేళ వేస్తే, 1000 అనేది వేరే విషయం, కానీ ఒకవేళ వేస్తే దీని కింద పెడతాం కదా, సరిగ్గా ఇక్కడికి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది. కానీ మళ్ళీ ఇక్కడ మీకు డైవర్జెన్స్ వచ్చింది, ఇది కరెక్ట్ సెటప్. ఇది అంటే ఏంటి అంటే, ఇక్కడ వచ్చింది కరెక్ట్ సెటప్ కాదు, ఇక్కడ వచ్చింది కరెక్ట్ సెటప్ కాదు, ఎందుకంటే డైవర్జెన్స్ లేదు. అప్పుడు ఇక్కడ డైవర్జెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే సార్, అర్థమైందా? బై కండిషన్ అండ్ సెల్ కండిషన్. అదే సార్. సో ఇప్పుడు ఇదే విధంగా మనం ఏం చేయాలంటే, వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటాం. సపోజ్ ఒక ఏప్రిల్ నుండి చెక్ చేసాం అనుకోండి, వెనక్కి వెళ్ళిపోయి ఒక కొద్ది రోజు పీరియడ్ అక్కడ నుండి చెక్ చేసుకోవాలి. కొత్త హై ఫామ్ అయినప్పుడల్లా మార్క్ చేసుకుంటూ నెక్స్ట్ 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 వెళ్తుండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే దీంతో పోలిస్తే ఇక్కడ ఇదిగోండి, ఇది హై కదా. అవును సార్, అంటే యాక్చువల్ గా అప్పటికి మీకు ఇక్కడ వస్తుంది, కానీ అప్పటికి ఇది హై ఉంది, ఇది కాదు హై. చూడండి
ఇలా ఉన్నప్పుడు ఇది హై ఆన్ స్క్రీన్ అనేది ఎప్పుడు అవును చూస్తాం మనం. అవును అవును సార్. అప్పటికి ఎక్కడ ఉంటుందంటే మీ తలొక ఇది ఎక్కడ ఉంటుంది ఆ బాట ఆ డాట్ అది ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎలా చూసుకుంటే ఇక్కడ ఇది హై ఇది. సో అక్కడ మనం ఏం చెయ్యం దీన్ని మార్క్ చేసి పెట్టుకోవచ్చు మీరు ఈ హైని ఎప్పుడు ఈ హైని క్రాస్ అవుతుందా అని. ఇలా జరుగుతుంటే 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 ఇక్కడ చూడండి కొత్త హై ఇక్కడ ఫామ్ అయింది ఈ క్యాండిల్లో. ఆ టైంకి డైవర్జెన్స్ ఉందా అంటే ఉంది. చూడండి ఎంత లాంగ్ లో మీకు డైవర్జెన్స్ కనిపిస్తుంది. అవును సార్. డైవర్జెన్స్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం ప్యాటర్న్ కోసం వెయిట్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ ఈ రెండో క్యాండిల్ తర్వాత ఈ రెండో రెడ్ క్యాండిల్ తర్వాత ప్యాటర్న్ వచ్చింది మనకి ఇక్కడ. కానీ ప్యాటర్న్ వచ్చేసరికి అలా డైవర్జెన్స్ పోయింది చూడండి. స్ట్రెంత్ ఎక్కువైంది సార్. స్ట్రెంత్ ఎక్కువైపోయింది. అందువల్ల ఈ రెండో క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సెల్ చేయాలి కానీ చేయకూడదు. ఒకవేళ సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్. ఎన్ని ఒక 30 అంటే ఒక 34 పీపుల్ స్టాప్ లాస్ పెడితే 50 పీపుల్ టార్గెట్ పెడతాం ఇంచుమించు ఇక్కడికి. అది టార్గెట్ హిట్ అయిందా హిట్ అవ్వలేదా హిట్ అవ్వనట్లుంది. హిట్ అయ్యేది యాక్చువల్గా 52 వెళ్ళింది. మనం టార్గెట్ 50 పెడతాం 52 వెళ్ళింది. కానీ వాస్తవానికి అది ట్రేడ్ అయితే మనం చెయ్యం. అది అయిపోయిన వెంటనే ఏం చేస్తాం దీన్ని ఇక్కడ జరిపించుకుంటాం మళ్ళీ కొత్త హై ఏమైనా ఫామ్ అవుతుందా అని. ఇక్కడ మళ్ళీ కొత్త హై ఫామ్ అయింది. ఆ టైంకి మళ్ళీ డైవర్జెన్స్ ఉందా లేదా చూసుకుంటాం. డైవర్జెన్స్ ఉంది. స్ట్రాటజీ అర్థమవుతుంది కదండి. డైవర్జెన్స్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ప్యాటర్న్ కావాలి. ప్యాటర్న్ కావాలంటే యాక్చువల్గా ఇక్కడ ఇదిగోండి ఈ మూడో రెడ్ క్యాండిల్ తర్వాత మనకి ప్యాటర్న్ వచ్చింది. ఇది 3 బ్లాక్ షోల్డర్స్ అన్నమాట ప్యాటర్న్. ఈ 3 బ్లాక్ షోల్డర్స్ ప్యాటర్న్ వచ్చిందప్పుడు ఇక్కడ మనం ఒకవేళ బై సెల్ చేయాలి. మనం ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సెల్ చేయాలి. సెల్ చేస్తే ఇక్కడ ఇది స్టాప్ లాస్. ఇది 56 అంటే ఒక 60 పీపుల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 60 పీపుల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 90 పీపుల్ టార్గెట్. ఓకే అది నెక్స్ట్ డే క్యాండిల్ ఏమైంది అది యాక్చువల్గా ఓపెన్ అవ్వడం కొద్దిగా హైలో ఓపెన్ అయింది కిందన కాకుండా. ఇక్కడ ఇక్కడ క్లోజ్ అయిన క్యాండిల్ తర్వాత ఇక్కడ గ్యాప్లో ఓపెన్ అయింది. సో అదైతే యాక్చువల్గా వెళ్ళి మనం ఒక 60 పీపుల్ ఇక్కడ స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ హిట్ అయినట్లే యాక్చువల్గా అయితే చూడండి. కానీ మళ్ళీ వెంటనే ఏమైంది మళ్ళీ కొత్త హై ఫామ్ అయింది ఇక్కడ. అవును సార్ ఇక్కడ. ఓకే అయితే దీనికి దీనికి బాగా తక్కువ గ్యాప్ ఉంది. దీంతో పోల్చుకుంటే డైవర్జెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. స్టిల్ డైవర్జెన్స్ ఉంది. డైవర్జెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఎక్కడ సెల్ చేయాలి. ఈ మారు ఏంటంటే ఒక ప్రాపర్ ప్యాటర్న్ రాలేదండి ఇక్కడ. ప్రాపర్ గా ప్యాటర్న్ రాలేదు కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తాం అప్డేట్ ట్రేడ్ చేయం. ఓకే సార్. ఓకే అది మళ్ళీ ఏమైంది ఈ హై నుండి ఇక్కడ మళ్ళీ కొత్త హై ఇక్కడ ఫామ్ అయింది. కొత్త ఫామ్ అంటే మళ్ళీ కొత్త డైవర్జెన్స్ ఫామ్ అయింది. ఆ టైంకి ఇది ఇక్కడికి వచ్చింది అంటే స్టిల్ డైవర్జెన్స్ ఉంది. ఇక్కడ ఏమైంది ఒక యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఎప్పుడైతే ఇక్కడ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్ క్లోజ్ లో సెల్ చేసుకుంటే పైన ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం. 42 ఉంది కాబట్టి 40 ఉంది కాబట్టి ఒక 45 పీపుల్ 46 పీపుల్ స్టాప్ లాస్ 69 పీపుల్ టార్గెట్ అంటే ఇంచుమించు ఇలా పెట్టుకుంటాం. ఓకే సార్. ఇదేమైంది 69 వెళ్ళిందా వెళ్ళింది చూడండి. 72 పీపుల్కి వెళ్ళి మన టార్గెట్ హిట్ అయ్యి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అవును సార్. అక్కడ నుండి మళ్ళీ ఏమైంది మళ్ళీ కొత్త కొత్త హై ఫామ్ అయింది చూడండి. ఇక్కడ మళ్ళీ కొత్త హై ఫామ్ అయింది ఈ క్యాండిల్లో. అప్పటికి స్టిల్ సేమ్ డైవర్జెన్స్ ఉంది.
మళ్ళీ మనకు ఆ ప్యాటర్న్ కావాలి. ఇదిగోండి ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ప్యాటర్న్ వచ్చింది. సుమారు ఓకే ఎత్తింది 34 గంటలు, ఒక 40 పిప్పులు స్టాప్ లాస్, 60 పిప్పులు టార్గెట్. 40 పిప్పులు స్టాప్ లాస్ అయితే 60 అయితే ఏకంగా 110 వచ్చింది. ఓకే, ఓకే సార్. సో ఈ విధంగా డైవర్జెన్స్ ని చూసుకోవాలి. అంటే ఇక్కడ ఒకటి మనకి స్టాప్ లాస్ హిట్ అయింది, ఇది ప్రాఫిట్, ఇది ప్రాఫిట్, రెండు ప్రాఫిట్లు వచ్చినట్లు. ఓకే సార్. సో ఇలాగా మీరు చార్ట్ ని వెనక్కి వెళ్ళి చెక్ చేసుకుంటుండాలి. చూడండి ఇక్కడ మళ్ళీ కొత్త లో ఇక్కడ ఫామ్ అయింది, దీనికంటే కొత్త లో ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే కొత్త లో ఫామ్ అయిందో డైవర్జెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. డైవర్జెన్స్ అస్సలు లేదు. తర్వాత మళ్ళీ ఏమైంది, దీనికంటే కొత్త లో ఫామ్ అయింది ఇక్కడికి, కానీ అప్పుడు కూడా డైవర్జెన్స్ లేదు. చూడండి ప్రైస్ మళ్ళీ కొత్త లో ఇక్కడికి ఫామ్ అయింది, అప్పటికి డైవర్జెన్స్ లేదు. అందువల్ల స్టిల్ వెయిట్ చేయాలి. అఫ్ కోర్స్ ఇక్కడ డైవర్జెన్స్ కొని ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది కదా అని బై చేస్తే ప్రాఫిటే, కానీ ఇది రైట్ సెటప్ కాదు. తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంక ఇక్కడ కొత్త లో ఇక్కడ ఫామ్ అయింది మళ్ళీ చూడండి. ఓకే, ఈ క్యాండిల్ లో కొత్త లో ఫామ్ అయింది, అప్పుడు మళ్ళీ డైవర్జెన్స్ ఉందా అంటే ఉంది. డైవర్జెన్స్ ఉంది. సో ఎప్పుడైతే సెకండ్ కండిషన్ మీట్ అయిందో మనకి ప్యాటర్న్ కావాలి. ప్యాటర్న్ ఇదిగోండి ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది, అప్పటికి మీకు డైవర్జెన్స్ స్టిల్ ఉంది. సో అప్పుడు ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ బై చేస్తే 77 అంటే ఒక 80 పిప్పులు స్టాప్ లాస్ పెడితే 120 పిప్పులు టార్గెట్ పెడతాం. ఏమైంది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది చూడండి ఇది. ఓకే, ఇది మళ్ళీ ఏమైంది, కొత్త లో ఇక్కడ మళ్ళీ ఫామ్ అయింది. ఫామ్ అయితే ఏమారు డైవర్జెన్స్ లేదు, సరే డైవర్జెన్స్ అగైన్ వీ హావ్ టు వెయిట్. ఇలా కొత్త లోలు ఫామ్ అవుతున్నాయి కానీ డైవర్జెన్స్ లేవు, సో అలా వెయిట్ చేస్తుంటాం. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఇదిగోండి ఈ హైకి మళ్ళీ ఇక్కడ కొత్త హై ఫామ్ అయింది ఇదిగోండి ఈ క్యాండిల్, కానీ ఇక్కడ డైవర్జెన్స్ అయితే లేదు మనకి. చూసుకోండి ఇది డైవర్జెన్స్ లేదు అంటే స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ప్యాటర్న్ వచ్చినా మనం సెల్ చెయ్యం, వెయిట్ చేస్తుంటాం. ఆ తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఏమైంది, మీకు మళ్ళీ కొత్త హై ఫామ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళినప్పటికీ డైవర్జెన్స్ రాలేదు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఇది పైకి వెళ్ళిపోతుంది చూడండి ఇది. కానీ ఈ రెండు పాయింట్లు చూసుకుంటే మళ్ళీ మీకు ఇక్కడ డైవర్జెన్స్ వచ్చింది చూడండి. మళ్ళీ ఇక్కడ కొత్త హై ఫామ్ అయింది, కొత్త హై ఫామ్ అయ్యేసరికి మీకు డైవర్జెన్స్ ఉంది. ఇక్కడ 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ ఫామ్ అయింది, 3 ఇన్సైడ్ డౌన్ ప్యాటర్న్ ఫామ్ అయితే అప్పుడు ఇక్కడ సెల్ చేస్తే ఇది 42 ఉంది కాబట్టి 44 ఉంది కనుక 48 పిప్పులు స్టాప్ లాస్ పెడతాం. ఓకే సార్, 48 పిప్పులు స్టాప్ లాస్ పెడితే ఒక 72 పిప్పులు టార్గెట్, ఇంచుమించు ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ హిట్ అయింది. ఓకే, అది తర్వాత మళ్ళీ ఏం జరిగింది చూడండి, ఇది ఆల్రెడీ మనం చూసాం. ఓకే, కొత్త లో ఫామ్ అయింది కానీ డైవర్జెన్స్ లేదు. అది సో ఈ విధంగా మనం ఏంటంటే వెనక్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేసి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటే ఈ డైవర్జెన్స్ ఎంత వరకు కరెక్ట్ అనేది మనకు తెలుస్తుంది. లాసెస్ ఉంటాయండి కామన్ అవి, కాకపోతే ఏంటంటే మనం ఒక 10 ట్రేడ్లు వేస్తే 10లో ఒక 6 ట్రేడ్లు ప్రాఫిట్ తో హోట్ క్లోజ్ అయితే హ్యాపీ మనకి.
పదిలో ఆరు క్లోజ్ అయితే చాలు, ఎందుకంటే 1:1.5 రిస్క్ రివార్డ్లో వెళ్తున్నాం కదా. అవును సార్ అందువల్ల పదిలో ఆరు స్టాప్ లాస్ హిట్ అయినా, నాలుగు స్టాప్ లాస్ హిట్ అయినా, ఆరు టార్గెట్ హిట్ అయితే హ్యాపీ. ఓకే సార్ అర్థమైందా ఈ స్ట్రాటజీ మీకు ఇప్పుడు చెప్పింది? అర్థమైంది సార్ అంటే ఒక చిన్న డౌట్ సార్ అది హయ్యర్ హైట్లో అంటే పైన వస్తే వచ్చి సెల్ చేయాలి కింద వస్తే లో వస్తే అవును బై చేయాలి అదే అవును అవును అంతే, ఇది ట్రెండ్ కి ఎగనిస్ట్ గా మనం వెళ్తున్నాం. ఓకే సార్ అప్ ట్రెండ్ లో ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బై చేయాలి, డౌన్ ట్రెండ్ లో ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సెల్ చేయాలి కదా యాక్చువల్ గా. అవును సార్ కానీ అవును ఇక్కడ సార్ మనం ట్రెండ్ కి ఎగనిస్ట్ గా వెళ్తున్నాం. అవును సార్ రివర్స్ లో ఓకే ఎస్, ఈ వీడియో ఓకే నేను మీకు అప్లోడ్ చేస్తాను ఓకే సార్ ఒకసారి, మళ్ళీ ఈ వీడియోని ఒక రెండు మూడు సార్లు చూడండి. చూసి ఓకే సార్ మీరు, ఇప్పుడు నేను యూరో జేపీవైలో వేశాను కదా, అవును సార్ మీరు ఏం చేస్తారంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో యూరో యుఎస్డిలో సేమ్ స్క్రీన్ షాట్స్ తీసి ఒక మూడు నాలుగు నాకు పంపించండి. ఓకే సార్ యూరో యుఎస్డి 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఎలా డైవర్జెన్స్ వచ్చినవి నాకు తీసి పంపించండి. రేపు ఓకే సార్ రేపు మనం క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు మీరు నాకు పంపించాలి. ఓకే సార్ పంపిస్తే నేను ఒకసారి అట్లీ చెక్ చేస్తాను ఎంతవరకు మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలిగారు అనేది. ఓకే సార్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలిగితే దీన్ని ఎక్సెల్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలో చెప్తాను. అంటే యాక్చువల్ గా ఈ రోజు రిపోర్ట్ చెప్పుదును, కాకపోతే కొద్దిగా మీకు కన్ఫ్యూజ్ లో ఉన్నట్లు అనిపించింది నాకు, అందుకని ఈ రోజు రిపోర్ట్ తయారు చేయడం చెప్పలేదు. ఓకే, సరే సార్ ఓకే అందువల్ల ఈ రోజు మీరు ఏం చేస్తారంటే నాకు ఇలాగే తీసి వీటిని స్క్రీన్ షాట్స్ తీసి నాకు పంపించండి. ఇలా లైన్స్ డ్రా చేసి మీరు ఒకవేళ సెల్ చేస్తే ఎక్కడ సెల్ చేస్తారు అనేది. ఓకేనా? ఓకే ఓకే సార్ అది ఈ వీడియోని ఇప్పుడే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీకు పంపిస్తాను. మీ మెయిల్ ఐడి ఓకే సార్ ఏంటండి? అదే బండి బాలాజీ రెడ్డి 19@gmail.com. ఓకే, అది నా దగ్గర ఉంది కదా ఆల్రెడీ. ఉంది సార్ ఓకే సరే ఓకే. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఉంటుందా సార్ ఇది? అది ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేసి నేను మీకు పంపిస్తాను, ఇది ఓకే సార్ లింక్ పంపిస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్ రైట్ ఓకే సార్ ఓకే 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ.